నమస్తే అండి, మీ పేరు? నా పేరు వినోదండి. హలో, ఓకే మాట్లాడండి. మేడం చెప్పండి, మీ సమస్య ఏంటో. నాకు ఫుడ్ విషయంలో ఒక వంకాయ కట్టి గోంగూర కానీ అస్సలు పడే చాలా సంవత్సరాల నుంచి ఓకే తినాలనిపిస్తుంది. నేను శాకాహారినే, అయితే వంకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము, గోంగూర అంటే ఇష్టము. మీ వయసు ఎంత అండి? నా వయసు వచ్చేసి 52 ఇయర్స్ అండి. నాకు చిన్నప్పటి నుంచి అదే ప్రాబ్లం ఉంది. చిన్నప్పటి నుంచి అదే ప్రాబ్లం ఉందా? ఏం లేదమ్మా, మీరు కొంచెం 15 ఇయర్స్ నుంచి అదే ప్రాబ్లం ఉంది. లేదండి, వంకాయ ఏమి తప్పు చేయలేదు, అదేమి హాని కాదు. అలాగే గోంగూర కూడా అదేం చెడ్డది కాదు, అది కూడా మంచిదే. కానీ మీకు పడట్లేదు అని అంటే మీకు కొంచెం శరీరంలో ఈ ఎలర్జీ సంబంధించినవి ఉంటుంటాయి, కాబట్టి మీకు అలాంటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం ఏంటంటే మీ యొక్క ఆహార విధానం ఇందాక చెప్పినట్టు మార్చుకుంటూ మీరు లేత వంకాయలు తినండి, లేత గోంగూరని మీరు వాడుకొని చూడండి, కొంచెం వాడుకొని చూడండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు రెండవది ఏంటంటే మీకున్న అలర్జీ పోవాలంటే పసుపు బెల్లం బాగా నూరి దానిని ముద్దలాగా చేసుకొని రోజు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున చప్పరిస్తూ ఒక 2-3 మంత్స్ చేయండి. ఆ తర్వాత మీరు ఈ గోంగూర తిన్నా, వంకాయ తిన్నా, ఏం తిన్నా పడుతుందండి.